జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగార్జునరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత మండల పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు బాణసంచా కాల్చేందుకు, అమ్మేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరించారు. మండల ప్రజలు, నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. సంగం మండలంలో వచ్చే నెల 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రేపు వచ్చే నెల 4వ తారీఖు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఎలక్షన్ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేయడానికి లేదని చెప్పేసి గ్రామ మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. విజయోత్సవ కార్యక్రమాలు అంటే టపాసులు, బాణసంచా కాల్చడం, రంగులు చల్లుకోవడం, అదేవిధంగా ర్యాలీలు చేయడం ఇటువంటివన్నీ చేయడానికి లేదు. అదేవిధంగా మన ఆత్మకూరు డిఎస్పీ గారు ఈ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు పెట్టాలన్నా, మీటింగులు పెట్టుకోవాలన్నా, ర్యాలీలు పెట్టుకోవాలన్నా, ఇంకా ఊరేగింపులు మైకు ఉపయోగించుకోవాలన్నా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తాము. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ సందర్భంగా అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాటి అటువంటి అలవాటు తగ్గించేందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి లేదు, రూల్స్ పాటించాలి. బాణసంచా అమ్మడం, కొనడం నిషేధం. ఇటువంటి స్టోరేజ్ పాయింట్ కూడా మన దగ్గర లేవు కాబట్టి ఉన్న చోటంతా చెక్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాము. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.